ఢిల్లీలో బండ్లు తక్కువ ఎలా వస్తాయి అన్నీ పాండిచ్చేరిలో ఎలా ఉంటారు సో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి ఎప్పటిలాగా ఈ కార్ ఇంత ఈ కార్ ఇంత ఈ కార్ ఇక్కడ తీసుకోండి అని వాళ్ళకి ప్రచార మాధ్యమంతో కాకుండా చూస్తున్న మీకు కార్ల మార్కెట్ ఎలా ఉంది ఢిల్లీలో ఎందుకు తక్కువ ఉంటున్నాయి పాండిచ్చేరి ఇలాంటి డౌట్స్ పాన్ ఇండియా లెవెల్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా కార్ చోరూ చేసినటువంటి ప్రొపరేటర్ అండ్ సీఓ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మనతోటి వాళ్ళ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు నేను ఆ టైం తీసుకున్నాను సో లోపలికి వెళ్దాము అనిల్ కుమార్ గారితో మాట్లాడదాము కార్ చాయిస్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాం ప్లీజ్ కంపిత్ మీ థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారిని నేను చాలా విషయాలు అడిగి మీకు కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను దాని తర్వాత మనం మళ్ళీ కార్ల సిగ్మెంట్లోకి వెళ్దాం సార్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి నమస్కారం అండి సార్ ఫస్ట్ ఏంటంటే కొన్ని యూట్యూబ్ వీడియోలు మిలియన్స్ వ్యూస్ ఉన్నవి ఢిల్లీకి వెళ్ళి కొనుక్కుంటే తక్కువలో పడతాయి మీకు ఎందుకంటే ఐదేళ్లలో వాళ్ళకి పర్మిషన్ అయిపోతుంది కాబట్టి ఆ బండ్లు తెచ్చుకుంటే ఇక్కడ మనం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రోడ్ ట్యాక్స్ కట్టుకుంటే మనకి తక్కువలో పడిపోతుంది కదా అని ఒక అపోహ ఉంది మనము ఏ స్టేట్ ఆ స్టేట్ వెహికల్సే తీసుకోవాలా ఢిల్లీ వెహికల్స్ తీసుకోవచ్చు యాక్చువల్లీ మీకు ఏ స్టేట్ ఆఫ్ స్టేట్ వెహికల్ తీసుకుంటే మీకు జెన్యునిటీ అనేది ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద డాక్యుమెంట్ కానీ వెహికల్ వైజ్ కానీ బయట నుంచి తెచ్చినప్పుడు చాలా మటుకు మనకు మాక్సిమం మనకు ఒరిజినల్ వెహికల్స్ దొరికేది చాలా తక్కువగా ఉంటుంది అందరు ఢిల్లీకి పోతే ఇక్కడ ఐదు లక్షలు దొరుకుతుంది అక్కడ ఆరు లక్షలు దొరుకుతుంది జెన్యునిటీ వెహికల్స్ దొరికినా కానీ మళ్ళీ మీరు ఇక్కడ తీసుకొచ్చినాక ప్రాసెస్ అనేది చాలా లాంగ్ అవుతుంది మినిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ మీకు ప్రాసెస్ అవుతుంది ఎన్ఓసి వచ్చినాక మళ్ళీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కావడానికి కానీ దేనికి కానీ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ టర్మ్ బట్ మా సజెషన్ ఏంటంటే ఏ స్టేట్ వెహికల్ ఆ స్టేట్ వెహికల్గా తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది ప్లస్ యాజ్ వెల్ యాజ్ చాలామంది ఇక్కడ జెన్యున్ డీలర్స్ కూడా ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మీకు ఏం వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మీ బెనిఫిట్ ఏంటంటే మీకు డాక్యుమెంట్ పరంగా కానీ వెహికల్ పరంగా కానీ మాక్సిమం మీకు సెక్యూర్గా ఉండిపో బైబ్యాక్ సంబంధించి కార్పొరేట్ వాళ్ళు ఎక్కువ డీల్ చేస్తారు వాళ్ళ పెద్ద డీల్స్ మళ్ళీ థర్డ్ పార్టీ షోరూమ్కి పంపిస్తారని ఒకటి వచ్చింది అసలు ఈ పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్స్ సంబంధించి కానీ లేకపోతే ఢిల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి బైబ్యాక్ కంపెనీ అసలు ఇవి ఎలా వర్కౌట్ అవుతాయి సార్ సార్ మాక్సిమం ఏంటంటే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళు బైబ్యాక్ గ్యారెంటీతో కంపెనీతో వాళ్ళకు అగ్రిమెంట్స్ ఉంటాయి ప్లస్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళు ఎంప్లాయీస్ పేరు మీద తీసేసుకొని వాళ్ళ ఇది ఉండి అటువంటి వెహికల్స్ అంటే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ బైబ్యాక్ పెట్టుకుంటారు కనుక వాళ్ళకి మళ్ళీ ఇమీడియట్లీ మనం ఆ మ్యానుఫ్యాక్చర్స్కి మనం సరెండర్ చేయాల్సి వస్తుంటుంది అవి కొన్ని మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి సో అదొకటి మనం ఎప్పుడు కానీ గమనించుకోవాలి అదర్ స్టేట్ వెహికల్ తెచ్చేటప్పుడు ఇది మిస్యూజ్ అయిందా లేదా అన్నది నేను తీసుకున్న జెన్యున్ వెహికల్లా కాదన్నది మస్ట్ అండ్ షూట్గా అదొకటి మీరు పెట్టుకోవాలండి ఒకవేళ తీసుకున్నాను అనుకోండి అంటే ఎక్కడో ఢిల్లీలో ఉన్నవాడు ఢిల్లీలో బైబ్యాక్ ఉంటే ఇక్కడ నన్ను తెలంగాణలో హైదరాబాద్లో ఎలా పట్టుకుంటారు సార్ యాక్చువల్లీ ఏమైపోతుందంటే మనము జనరల్లీ మ్యాక్సిమం మనం వెహికల్ తెచ్చాక కొంచెం ప్రీమియం వెహికల్స్ అంటే మస్ట్ అండ్ షూట్గా మనం సర్వీస్ స్టేషన్స్కి ఇస్తూ ఉంటాం మనము సర్వీస్కి ఇచ్చినప్పుడు సర్వీస్లో ఏంటంటే ఇంజన్ నెంబర్ చార్సెస్ నెంబర్ మీద వాళ్ళు ఫీడ్ చేసి పెట్టుంటారు ఇది బ్యాక్ గ్యారంటీ ఉంది అనేసి ఓకే ఎట్లయితే మీరు సర్వీసింగ్ పోగానే అక్కడ వాళ్ళకి రెడ్ అలర్ట్ వచ్చేస్తుంది వాళ్ళు మీ వెహికల్ అక్కడ సీజ్ చేయడం జరుగుతుంది అండి ఇలాంటి డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే ఒక సెక్యూర్గా తీసుకున్నా నాకు ఒక చిన్న అపోహ ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి డీజిల్ కార్లకి ఇవాళ తీసుకుంటే ఢిల్లీలో ఐదేళ్ళు పదేళ్ళు అంటే వెహికల్ కొన్నప్పుడు మనకు పదిహేను ఏళ్ళ పర్మిషన్ ఉన్నా కానీ ఐదేళ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు అని హైదరాబాద్లో వచ్చే అవకాశాలు బెంగళూరులో వచ్చే అవకాశాలు మెట్రోపాలిటన్ సిటీ ఉన్నాయి డీజిల్ కారు ఓనర్స్కి ఒక భయం ఉంది అందుకే డీజిల్ కార్ల రేట్లు తగ్గిపోయినాయి ఎప్పుడు ఏ జీవోస్నో తెలియదు అని ఒక భయం ఉంది పెట్రోలు ఇంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు డీజిల్ కాట్ ఎఫర్ట్ చేయొచ్చా అది ఎన్ని నడిపించే అవకాశం సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇది గవర్నమెంట్ డిసిజన్ మనం దీని గురించి మనం ఏం చెప్పలేము యాక్చువల్లీ ఎప్పుడైతే మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ ట్యాక్స్ కడతారో ఆ వాల్యూ దానికి ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్గా ఉంటుంది ఏ జియో కూడా దాన్ని మళ్ళీ దాన్ని మనం ఏం చేంజ్ చేయటట్టు ఉండదు కాకపోతే ఏంటంటే మీరు లైఫ్ ట్యాక్స్ కట్టేటప్పుడు దాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యారంటీగా ఉంటుంది బట్ కంపేర్ టు ద అదర్ సిటీస్ మన దగ్గర పొల్యూషన్ అనేది ఫోర్ టైమ్స్ తక్కువ ఉంది సో అంత తొందరగా ఇక్కడ జివో రాదు డీజిల్ వెహికల్ బ్యాన్ చేయాలి అన్నది బట్ మ్యాక్సిమం ఏమవుతుందంటే ఏ ఏ ఫ్యూల్ తీసుకున్నా కానీ డీజిల్లో ఒక పెట్రోల్ అన్న పెట్రోల్ అట్ ఎ టైం అంత సఫిషియెంట్ ఉండదు మ్యాక్సిమం ఎలక్ట్రికల్ తీసుకున్న అంత సఫిషియెంట్ వాళ్ళు ది బ్యాటరీస్ కానీ అవి కానీ అంత సఫిషియంట్గా ఉండవు అంటే సైబల్ టెన్నిస్గా మూడు రన్ అయ్యేటట్టే చూస్తుంది గవర్నమెంట్ కానీ ఒకటి బ్యాన్ చేసి ఒకటి ఇది చేయాలని ఉండదు కాకపోతే అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏమవుతుందంటే దాన్ని మెయింటెనెన్స్ తక్కువ అయిపోతుంది చాలా డెడ్ చీప్ గా పడుతుంది ప్లస్ ఇంకోటి పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది బ్యాక్ టు బిజినెస్లోకి వస్తే ఎక్కడ డీలర్ దగ్గర లేని విధంగా ది కార్ చాయిస్లో కొత్త బోన్లు ఎలా దొరుకుతున్నాయి రిబ్బన్ కటింగ్ లేట్ పెట్టి మరి సార్ యాక్చువల్లీ మా దగ్గర అంటే మేము మా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చే సమ్ ఓచర్స్ కానీ ఏదైనా ఉంటుంది వాళ్ళకు ప్రమోషన్స్ వాటిలాల్లో అవి వచ్చే వెహికల్స్ వాళ్ళు ఆల్రెడీ ప్రీమియం వెహికల్స్ అవి యూజ్ చేసి ఉంటారు కనుక వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తారు ఇంకా వాళ్ళ సర్కిల్ కూడా మా సర్కిల్లో కూడా అట్లా వచ్చినాయని మేము రిబన్ కటింగ్ లేకున్న వెహికల్స్ కూడా డైరెక్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు మీకు అవైలబిలిటీలో కనపడుతుందండి అంటే టీఆర్ రిజిస్టర్డ్ వెహికల్ వాళ్ళు ఆల్రెడీ కట్టేసి ఉంటారా మనం సెకండ్ గా మార్తా సెకండ్ ఓనర్ టీఆర్ ఆల్రెడీ వాళ్ళ పేరు మీద రేజ్ అయి ఉంటుంది మనం సెకండ్ ఓనర్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే డైరెక్ట్ షోరూమ్ నుంచి మేము డెలివరీ ఇక్కడికే తెచ్చాము ఆ ఓనర్ ఇంటికి కూడా పోలేదండి డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి దీనిలో మీకు ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ మీకు డిప్రిషియేషన్ దొరుకుతుంది డెఫినెట్లీగా యాజ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ప్రతి షోరూమ్ లో మీకు వెయిటింగ్ పీరియడ్ ఉంది ప్రతి వెహికల్కి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంది ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఏముందో డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు సో దానికి సపోర్ట్ ఫినాన్షియల్ అక్కడికి వెళ్తే మీరు ఎంప్లాయీస్ అని లేకపోతే పలానా కార్పొరేట్ డిస్కౌంట్ అని అట్లా షోరూమ్ వాడు కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఇస్తాడు అవన్నీ వీటికి వర్తిస్తాయా ఇస్తారు సార్ అన్నీ వాళ్ళ డిస్కౌంట్ అయిపోయినాక దాని మీదకి ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఇస్తాను ఫైవ్ డిస్కౌంట్ అడిషనల్ డిస్కౌంట్ రఫ్గా మా వ్యూర్స్ కోసం నెంబర్ చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నేను క్విడ్ చూశాను హండే ఐటెన్ చూసాను షోరూమ్ ఎంత పడుతుంది మీ దగ్గర ఎంత పడుతుంది ఎప్పటి మోడల్ షో మీకు క్విడ్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న మోడల్ క్విడ్ వచ్చేసి ఇప్పుడు ఫైవ్ ఫార్టీ మీకు ఆల్ డిస్కౌంట్స్ పో ఫైవ్ ఫార్టీకి ఇస్తారు వాళ్ళు ఆన్ రోడ్ అదే నా దగ్గరకు వచ్చే వరకు మీకు ఫైవ్ ల్యాక్స్కి వస్తుంది రైట్ ఫైవ్ ల్యాక్స్ మీరు తీసుకోవచ్చు అండ్ మీరు చూసుకోవచ్చు ఇంకా రేపు ఎల్లుండి నుంచి ఇంకొక థర్టీ థౌజండ్ అన్ని వెహికల్స్ మీద పెరిగేవి ఉన్నాయి చిన్నవాటి మీద సో అది కూడా నాట్ అప్లికబుల్ దీనికి ఉంటుంది మీకు అయితే మొన్నటిదాకా డిసెంబర్ సేల్స్లో బిఎస్ ఫోర్లు తొందరగా క్లియర్ చేయాలని కొంత డిస్కౌంట్ ఇచ్చారు ఇప్పుడు డిసెంబర్ అయిపోయి జనవరిలోకి రేపు న్యూ ఇయర్లోకి వస్తున్నాం కాబట్టి డేటు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ డెలివరీ లేట్ అయినా కూడా మోడల్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ వన్నే ఉంటుంది ఆ డిప్రిషియేషన్ ఏమన్నా తగ్గి కొత్త బండ్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందా అలా డీలర్లు ఏమన్నా మీరు అనుకున్న పోయిన ఇయర్ కాస్ట్కి మీరు ఈ వారం తర్వాత ఏమైనా తగ్గించే అవకాశం ఉందా సార్ యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ రీజన్ యాజ్ వెల్స్ సమ్ స్పేర్స్ సమ్ స్పేర్స్ గురించి కూడా కొన్ని స్పేర్స్ కూడా అవైలబిలిటీ లేని వల్ల చాలా చాలా అన్ని మ్యాక్సిమమ్ బుకింగ్ మీదనే నడుస్తుంది నడుస్తున్నాయి సో ఎప్పుడైతే బుకింగ్ ఉంది డిమాండ్ ఉంది సప్లై లేదు సప్ డిమాండ్ ఉంది సప్లై లేనప్పుడు డిస్కౌంట్స్ అన్నది మనం మర్చిపోవాలి అది ఆవియస్లీ అందరికీ తెలిసిందే ఇప్పుడు డిమాండ్ ఉంది సప్లై లేదండి మినిమమ్ ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నడుస్తుండొచ్చు మోస్ట్ పాపుబుల్ ఇదే టెన్ నడుస్తుండొచ్చు ప్రతి అందుకే అన్ని వెహికల్స్ రేట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు మీరు ప్రీమియం వెహికల్స్ చూసి ఉండొచ్చు అట్లీస్ట్ త్రీ ఇయర్స్ లోపల మాక్సిమం ఫార్టీ పర్సెంట్ రేట్ హైక్ అయింది త్రీ ఇయర్స్ లోపల ఫార్టీ పర్సెంట్ రేట్ హైక్ అయిపోయింది సో అప్కమింగ్లో కూడా డే బై డే ఇప్పుడు అన్ని ఎట్లయితే పెరుగుతున్నాయి అవి కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది సో దాని వల్ల డిస్కౌంట్స్ అన్నది మాక్సిమం హైదరాబాద్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కేవలం ఐటీ జనాలను ఉద్దేశించి వాళ్ళకి పెద్ద కార్లు తెలియదు కాబట్టి ఒక షోరూమ్ లో ఒక షోరూమ్ లో వచ్చేసి డీలర్స్ ఉన్నాయి సార్ వేరే డీలర్కి మనము యాక్చువల్లీ కంపారిజన్ నేనేమీ చెప్పలేను నేను యాక్చువల్లీ బికాస్ ఎందుకంటే మాక్సిమం ఒకటి చెప్పాలంటే ఈ మార్కెట్ అన్నది ఒక జెన్యున్ మార్కెట్ ఉంటే ఎక్కడైనా మనం జెన్యున్ గా ఉంటాం మనం వాళ్ళు లైఫ్ లాంగ్ సస్టైన్ అవుతారు ఎక్కడైతే హంకి పంకి చేస్తారో అక్కడ మాత్రం కూడా సస్టైన్ చేయలేరు కాకపోతే నేను కార్ చాయ్స్లో మీకు బెస్ట్ సర్వీస్ ఇచ్చే దీన్ని నేను ట్రై చేస్తాను దట్స్ మన ఇది ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన కార్ చాయిస్ వెహికల్ తీసుకుంటే నేను ఒక వన్ ఇయర్ ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ ఇవ్వగలుగుతాను వన్ సర్వీస్ ఫ్రీ ఇవ్వగలుగుతాను జనరల్ సర్వీస్ ఫ్రీ ఇవ్వగలుగుతాను వన్ మెయింటెనెన్స్ చెక్ ఫ్రీ ఇవ్వగలుగుతాను టూ అదర్ థర్డ్ పార్టీ నుంచి నేను ఆప్ట్ చేసుకొని మీకు ఇవ్వగలుగుతాను సో కార్ చాయిస్ ఎలాంటి సిగ్మెంట్ కార్డ్స్ అమ్ముతుంది పర్టికులర్గా ఏమన్నా మీకు స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇలాంటివి ఎక్కడ దొరకవు మా దగ్గర అనేది ఏమన్నా స్పెషలిటీ ఉందా సార్ యాక్చువల్లీ మేము మాక్సిమం మేము ఫోకస్ ఎట్లా చేస్తామంటే కస్టమర్ నీడ్ ఏంటి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం కస్టమర్ నాకు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో నేను కొంచెం పెద్ద వెహికల్ తీసుకోవాలి అనుకుంటే సో ఆ సిగ్మెంట్ గురించి మేము వెతుకుతాం అనమాట వెతికేసి కస్టమర్కి రిపీట్ చేస్తాం సార్ మీరు అడిగిన సిగ్మెంట్ వచ్చింది రండి సార్ సో కస్టమర్ నీడ్ని పట్టుకోవడానికి మేము మాక్సిమం ట్రై చేస్తాం అది కార్ చేసే ఒక స్పెషల్ ఇది నైస్ చాలా మంది వారి దగ్గర ఉన్న కార్ని అంటగట్టాలను అమ్మాలను ట్రై చేస్తారు గానీ కస్టమర్ కోసము మీరు కార్ ఎత్తుకి పెట్టి ఇవ్వడం అనేది నిజంగా గుడ్ అండ్ హార్ట్ ఐ మీన్ పెద్ద గుండె కావాలి నన్ను అడిగితే అంటే బిజినెస్ బిజినెస్లో ఎందుకంటే మొన్నటిదాకా ఇది పెద్ద తెలియని మార్కెట్ ఇవాళ చాలా కార్పొరేట్ కంపెనీలు ఇండివిజువల్ డీలర్ తో పోటీ పడుతున్నాయి అంత పెద్ద కాంపిటేటర్ని మీరు సస్టైన్ చేయగలిగి ఇన్ని షోరూమ్స్ ఇన్ని కార్లు హ్యాండిల్ ఎలా చేస్తున్నారు మీ మెయింటెనెన్స్ మంత్లీలు ఎలా ఉంటాయి అసలు మీ ప్రాఫిట్లు పెరిగినాయా తగ్గినాయా కోవిడ్ తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే కార్పొరేట్తోని మేము కంపారిజం చేయగలుగుతున్నామా లేదా అంటే ఇప్పుడు ఒక జనరల్ థింగ్ డిమార్ట్స్ ఉన్నాయి చిన్న షాప్స్కి ఉన్నాయి డిమార్ట్స్ వచ్చే బిజినెస్ డిమాండ్స్కి ఉంది చిన్న షాప్కి వచ్చే బిజినెస్ చిన్న షాప్కి ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రాసరీస్ తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ మాల్స్ ఉన్నాయి యాజ్ వెల్ అస్ రిటైల్ వీళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు సస్టైన్ అవుతున్నారు బట్ కాకపోతే ఏంటంటే కార్పొరేట్స్ వాళ్ళకి మాకు సంబంధం ఏంటంటే కార్పొరేట్ వాళ్ళకి ఫండింగ్ అనేది రేజ్ అవుతుంది ఇది మా సెల్ఫ్ ఫండింగ్ సో మా దగ్గర వచ్చే కస్టమర్స్కి మేము వాటిని పోగొట్టకుండా మా ఒక జెన్యునిటీ పెంచుకోవడానికి క్వాలిటీ ఇవ్వడానికి మేము చాలామంది ప్రయత్నిస్తాం అదేవిధంగా మేము వాళ్ళకు క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాము నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి చాలామంది ఇక్కడ దాకా వచ్చి చూసుకొని ఒకటికి పది సార్లు తిరిగి ఎందుకంటే ఇప్పుడు అంతా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాం ఫుడ్ కూడా ఆన్లైన్లో చెప్పించేసుకుంటున్నాం ఆన్లైన్లో నాలుగు బొమ్మలు చూసి ఈ కంపెనీ ట్రస్ట్ పడితే రెండు సర్వీసింగ్లు ఇస్తాడంట ఇంతంట అని చెప్పి నేను ఒక రేట్ చూస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వ్యాగనార్ కారే తీసుకుందాం వ్యాగనార్ కారు టూ కార్పొరేట్ కంపెనీ ఇట్ కెన్ బీ వీ నేమ్ ఇట్ కార్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పిన్ని కార్స్ ఓలా క్యాబ్స్ వాట్ ఇట్ ఆరుకు పైన ఉన్నాయి ఇందులో రేట్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఓ నాలుగు లక్షల నలభై వేలు ఉంది మహా ఆడితే కాదు ఆ డిస్కౌంట్ ఈ డిస్కౌంట్ నాలుగు లక్షల ఇరవై వేలు మా అయితే నాలుగు లక్షలకు రాదు అంట అదే నేను మీ దగ్గరకు వస్తే మీరు మూడు లక్షల ఎనభై వేలే చెప్తారు మళ్ళీ మీ దగ్గర కొద్దిగా ఆడుకుంటే నాకు మూడు లక్షల ఇరవై వేలు మూడు లక్షల అరవై వేలకు వస్తుంది సో ఫస్ట్ నేను ఏం ఆలోచిస్తా అంటే వాడు జెన్యున్ ఉన్నాడు అంటే చాలా నీట్గా ఉంది చుట్టానికి కారు మంచి సోకు చేసినాడు ఆన్లైన్లో మంచి వీడియోలు బూస్టింగ్ చేసి మార్కెటింగ్ చేసి పెట్టినాడు ఆయన నమ్మొచ్చు రాబాయ్ యాభై వేలు పోయినా నాకు క్వాలిటీ దొరుకుతుంది ఇక్కడ తక్కువకి ఎందుకు ఇస్తున్నాడు ఏదో లోపం ఉంది మనకు తెలియదు అది అని ఒక ఫీలింగ్లో ఉన్నారు సో ఇలాంటి సర్చ్ చేసే సో కాల్ టికీ బ్యాచ్ వాళ్ళకి మీరేం చెప్తారు సింపుల్ లాజిక్ సార్ అది మేము కార్పొరేట్ కాకుండా మేము కస్టమర్ టు కస్టమర్ చాలా మటుకు డీల్ చేస్తాం సో కస్టమర్ టు కస్టమర్ డీల్ చేసినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్కి మధ్యలో ఉండి మాకు చిన్న మార్జిన్తో మేము పనిచేస్తాం సో అందుకే మా దగ్గర రేట్స్ కొంచెం తక్కువ ఉంది వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఫండింగ్ చేసి దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ దాని మీద వాళ్ళ జిఎస్టీస్ వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ దాని మీద తీసుకుంటారు కనుక సో వాళ్ళ మార్జిన్ అనేది మాక్సిమం పెట్టాల్సిందే అది పెట్టకపోతే లాస్ అయిపోతారు ఆల్మోస్ట్ ఇవాళ మ్యాక్సిమం చూస్తే చాలా కంపెనీస్ కూడా లాస్లోనే నడుస్తూ ఉన్నాయి మనము దాని గురించి డిస్కస్ చేయకూడదు డిపెండ్ అపాన్ వాళ్ళ ఇది బట్ కాకపోతే దిస్ ద మెయిన్ రీజన్ యాక్చువల్లీ కానీ మీ నెంబర్ గేమ్ లో కార్ కొనుక్కోవాలనుకున్న సగటు మనిషి ఇబ్బంది పట్టం లేదు అందుకే సార్ ఇప్పుడు ఏమైపోతుంది ఇప్పుడు మీరే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీరు ఒక హైఫై షాప్కి ఒకసారి షర్ట్ తీసుకోవడానికి పోతారు తీసుకొని వస్తారు మళ్ళీ పక్క షాప్లో కూడా వచ్చేస్తారు మీరు షర్ట్ తీసుకోవడానికి అప్పుడు మీకు దాని క్వాలిటీ డిఫరెంట్ తెలుస్తుంది ప్లస్ యాజ్ వెల్ అస్ రేట్ డిఫరెంట్ తెలుస్తుంది మళ్ళీ ఇంకోసారి మీరు ఆ షాప్కి పోగలుగుతారా ఐఫై షాప్కి పోగ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతే ఇప్పుడు వీళ్ళు చేసే కి ఒకసారి పోతారు ఇంకోసారి మీ ఫ్రెండ్స్ కూడా సజ్జెస్ట్ చేయరు వద్దు అండి స్పిన్నింగ్ సేమ్ పలాన్ దగ్గరికి వెళ్ళండి అంటారు పలాన్ దగ్గర వెళ్ళండి ఒక మంచి కారే దొరుకుతుంది సేమ్ ప్రైస్లో తక్కువ దొరుకుతుంది మంచిగా ఉంటుంది ప్రాబ్లం లేదు అంటారు కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కార్లకు సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్స్ కానీ మ్యాన్ పవర్ లేక స్పేర్ పార్ట్స్ లేక ఇబ్బంది ఉంది సో మీకు కూడా దాదాపు ఒక లాక్డౌన్ వచ్చింది మీ రెండ్స్ కానీ మీ పిల్లల జీతాలు కానీ మెయింటెనెన్స్ కానీ దీన్ని రికవర్ అవడానికి సెకండ్ హ్యాండ్ కార్ రేట్లు పెరిగినాయా తగ్గినాయా లేదా ఉన్న కార్లను ఇచ్చేస్తే మనకి కొత్త ఫ్రెష్ మాలు ఫ్రెష్ డీల్తో ఉన్నారా మీ ఏరియా ఆఫ్ వర్కింగ్ ఎలా నడుస్తుంది యాక్చువల్ మీకు ఇంతకుముందు నేను చెప్పాను డిమాండ్ ఉంది సప్లై ఉండదు కొన్ని పాటికి డిమాండ్ ఉంది ఇప్పుడు సప్లై లేదు సో ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు కోవిడ్లో ప్రతి ఒక్కరు దెబ్బతిన్నది ఈ ఫీల్డ్ కూడా దెబ్బతిన్నారు కాకపోతే ఏంటంటే ఒక టైంలో హైప్ వచ్చింది యూస్ కార్ మార్కెట్ పెరుగుతుంది డిమాండ్ అయితే ఆల్రెడీ ఉంది సప్లై నిన్నప్పుడు పెరిగి ఏమి యూజ్ వస్తుంది ఇప్పుడు సప్లై ఇప్పుడు సప్లై చైన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఉన్నారు న్యూ కార్ కొంటారు మీ యూస్ కార్ ఉంటుంది మీ ప్రియోన్ కార్ ఉంటుంది అది అమ్మేయాలా యూస్ కార్ అమ్మేయాలా అప్పుడు ఏం చేస్తారు మీరు అది అమ్మేసి ఇది కొంటారు అప్పుడు ఏమైపోతుంది డిమాండ్ ఉంది అప్పుడు సప్లై కూడా వచ్చేస్తుంటుంది ఇప్పుడు సప్లై లేదు డిమాండ్ ఉంది మ్యాక్సిమం వెహికల్కి సప్లై లేదు ఎందుకంటే అక్కడ బుకింగ్స్ కావట్లేదు వెహికల్స్ డెలివరీ కావట్లేదు కొత్తగా దాంట్లో సో మాకు వెహికల్స్ దొరకడం కూడా కాస్ట్గా అమ్మే వాళ్ళు కూడా ఎందుకు అమ్ముకోవాలి అన్న పొజిషన్లో ఉన్నారు లేదా అమ్ము అమ్మేటప్పుడు కూడా ఎక్కువ రేట్కి అమ్ముతారు అప్పుడు ఎక్కువ రేట్కి అమ్మినప్పుడు తీసుకున్నారు దాంట్లో పాటు కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి వాళ్ళకు మాతోనే ఉంటారు టైఅప్ అనేసి ఓకే సో దానివల్ల మనకు కొంచెం లోన్స్ అండ్ ఫినాన్స్ సెక్షన్స్ ఎలా ఉంది సార్ ఏమన్నా సడలింపులు ఇట్లా ఏమన్నా చేశారంటే ఇంతకుముందు అంటే చాలా మందికి జాబ్స్ ఉండేవి ఇప్పుడు జాబ్స్ లేవు అట్లా వాటికి ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు ఏమన్నా వచ్చినాయి ఫైనాన్స్ సిక్స్ ఫైనాన్స్ మార్కెట్ ఎవరు ఊహించదగ్గ రీతిలో డెవలప్ అయిపోయింది అంటే కోవిడ్ తర్వాత మేము కూడా ఆలోచించాం ఫైనాన్స్ ఏం ప్రాబ్లం అవుతుందో ఏదవుతుందో బట్ ఎవరు ఊహించిన తర్వాత ముందు ఏ విధంగా ఉండేనో అదే విధంగా ఫైనాన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది కాకపోతే ఫైనాన్స్ అనేది తీసుకున్నప్పుడు దాన్ని రెగ్యులర్గా రీపే చేసుకోండి మీ సివిల్ స్కోర్ బాగుంటుంది మీకు ఈజీగా లోన్స్ వస్తాయి మీరు ఈజీగా అప్గ్రేడ్ కావచ్చు యా ఎనీ లోన్ యా హౌస్ లోన్ కానీ ఎనీ కానీ మీరు అప్గ్రేడ్ కావచ్చు ఈజీగా బట్ దాని రీపే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసుకోవడానికి ట్రై చేయండి బట్ అదే మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడైతే సివిల్ ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఏ ఫైనాన్స్ కంపెనీస్ కూడా చేయడానికి బట్ కంపెనీ కూడా ఆలోచిస్తుంది ఇప్పుడు చాలా మటుకు బ్యాంక్స్ అనేది మర్జ్ అయిపోయినాయి నేషనలైజ్ బ్యాంక్స్ మర్జ్ అయినాయి మర్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ అకౌంట్లో డబ్బులు ఉంటున్నాయి బట్ ఈఎంఐ కావట్లేదు దానివల్ల కూడా కస్టమర్స్కి ఏమైపోతుందంటే సివిల్ ప్రాబ్లం అవుతుంది అన్న భయం ఉంటుంది కాదు ఆ ప్రాబ్లం లేదండి మీరు మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేయండి ఆల్రెడీ నేను డబ్బులు పెట్టాను సో ఈసీఎస్ ప్రాబ్లం వల్ల మా సివిల్ అనేది దెబ్బతినిచ్చింది అంటే సివిల్ అనేది ఒక ఫాల్ట్ డిఫాల్ట్ వస్తుంది అని చూపిస్తే బ్యాంక్స్ అవి కూడా అక్సెప్ట్ చేస్తున్నాయి వాటి మీద కూడా లోన్స్ వస్తున్నాయి మేము కూడా చేయించాం చాలా ఆ విధంగా సో ఇట్స్ గో త్రూ అండి ప్రాబ్లం లేదు చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు కానీ వ్యవసాయదారులు కానీ వాళ్ళకి లోన్ రావాలంటే ఎట్లా సార్ సార్ వన్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్న చిన్న షాప్స్ ఉంటుంది మినిమం ఐటీస్ అయితే కట్టండి ఐటీ డీటెయిల్స్ బేస్ చేసుకుని లోన్స్ అయితే వచ్చేస్తాయి మీకు ప్లస్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ బ్యాంక్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఈ గూగుల్ పే ఇవన్నీ రావడం వల్ల ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ రావడం వల్ల యూపీఐ పేమెంట్స్ రావడం వల్ల కస్టమర్కి ఏమైపోయిందంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది పెరిగిపోయింది సో ఇట్ త్రూ కమ్ టు ద వైట్గా వచ్చేస్తుంది అదేవిధంగా వాళ్ళు ఐటీ ఎవరు భయపడకండి ఐటీ కట్టేటప్పుడు ఎక్కువ ఉండదు మీ బ్యాంక్ స్టేట్మెంట్ బేస్ చేసుకునే తక్కువనే ఉంటుంది ఐటీస్ రెగ్యులర్గా కట్టుకోండి మీరు కట్టుకోవడం వల్ల మీకు లోన్స్ ఫెసిలిటీస్తో పాటు ఇంకా చాలా మటుకు ఇంకా అప్కమింగ్లో మీ ప్రొఫైలే మీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అది దాన్ని భద్రంగా పెట్టుకుంటే ఆటోమేటిక్ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది దొరికిపోతుంది మీ ప్రొఫైలే ఒక ఫండింగ్ అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు సో లాస్ట్గా మా వ్యూవర్స్ కోసం కార్ చాయిస్ ఎప్పటి నుంచింది ఏంటి మీ హిస్టరీ మీ ఇంట్రో అంటే ఎవర్రా అయినా ఇంత చెప్తున్నాడు అన్నాను కాబట్టి నేను లాస్ట్లో పెడతా సో ఇంట్రడక్షన్ మీ గురించి మీరు ఒక మాటలో చెప్పేస్తే దే ఫీల్ హ్యాపీ సార్ ఏం లేదండి మేము కార్ చేసి వచ్చేసి ఈ ప్లేస్లో మేము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మేము స్టార్ట్ చేశాము ఓకే బై గాడ్ గ్రేస్ మీ అందరి ఆశీర్వాదం వల్ల మా మాదంటూ కంపెనీ వీఆర్ సస్టైన్డ్ అనుకోండి ఎన్ని కోవిడ్ వచ్చినా ఏది వచ్చినా మేము సస్టైన్ అయ్యాము బికాస్ మేమిచ్చే సర్వీస్కి మాకు రిటైన్ అయిన కస్టమర్సు ఓకే అదే విధంగా కొత్త కస్టమర్స్ కూడా మా దగ్గర రావాలని మేము కోరుకుంటున్నాం వచ్చి ఒకసారి మా సర్వీస్ని చూడమని చెప్తున్నాం మేము టూ థౌసండ్ త్రీ నుంచే మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం అంటే అన్ని అన్ని వర్టికల్స్ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చామన్నమాట సో అన్ని వర్టికల్స్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉన్నాం ఓకే ఫైనాన్స్ చూసాం ఇన్సూరెన్స్ చూసాం మళ్ళీ ఆన్లైన్ సేల్స్ చూసాం మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ ప్రాక్టికల్ సేల్స్ చేస్తున్నాం సో ఈ వర్టికల్స్ అన్ని మీకు మేము స్పెషల్లీ మీకు సజెస్ట్ చేస్తా ఉన్నాం గారు సో మచ్ ఇందాక మనము ది దీ కార్డ్స్ స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్గా మా ఫ్రెండ్స్ ద్వారా డీలర్షిప్ నుంచి డైరెక్ట్గా వచ్చిన డెమో కార్డ్స్ కానీ టీఆర్ రిజిస్ట్రేషన్ టీఆర్ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఒక ఒక బంచ్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డెమో కానీ షోరూమ్స్ కానీ పెట్టినప్పుడు షోరూమ్ పేరు మీద అది రిజిస్టర్ అయి ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు బయటకు తీసినప్పుడు కానీ ఇన్సూరెన్స్ వాలిడ్ అవ్వాలి కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ వన్ ఏ రేపటి ట్వంటీ టూలోకి వెళ్ళి బీఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ వచ్చినటువంటి ఇష్యూస్ లో ఇలాంటి కొత్త కార్లు ఉన్నాయి సో ఈ క్విడ్ కార్ అయితే అయిపోయింది సో మీకు ఇంకొకసారి నన్ను ఫాలో అయితే మీకు ఇంకా మంచి బండ్లు కూడా చూపిస్తాను ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్రాండ్ న్యూ ఐ టెన్ గ్రాండ్ ఉంది ఇది మనకి షోరూమ్ ప్రైస్ ఇప్పుడు మీరు తీసుకున్న దానికన్నా చూసారంత కొత్త ఉందో జస్ట్ షోరూమ్ ఛార్సీస్గా దిగింది దీని బెనిఫిట్స్ యాక్సరీస్ అండ్ ఇన్సూరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చాలా ఇచ్చే అవకాశం ఉంది సో మీరు ఇంటీరియర్ చూస్తూ ఉన్నారు కదా సో గ్రాండ్ ఐటెంతో పాటు ఇక్కడ మీరు చూస్తే రెండు క్విడ్స్ కూడా ఉన్నాయి టూ కలర్స్ వేరియంట్స్లో ఉన్నాయి ఇది ఓవరాల్గా ఇవాళ మీరు షోరూమ్కి వెళ్ళి ఇదే క్విడ్ ఇదే కలరు మాన్యువల్ ఇంత హై అండ్ లుక్తో వచ్చినటువంటి బండి చూసినట్టయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఫైవ్ ఫార్టీ కన్నా తక్కువ లేదు మీరు ఈ ఫైవ్ ఫార్టీ మీద మీరు మళ్ళీ ట్యాక్స్ కట్టుకొని అండ్ డిప్రిషేషన్ ఒక వన్ ఇయర్ తీసేసి ట్వంటీ థౌసండ్ ఉన్నా కానీ జీరో డిప్రిన్సీరెన్స్ షోరూమ్ వాడి దగ్గర వచ్చినట్టు తీసుకొని రోడ్డు మీదకి వచ్చేసరికి మీకు ఐదు యాభై కన్ఫామ్గా పడుతుంది యాక్సరీస్ వాడు ఎంతో కొంత సీట్ కవర్లను లేకపోతే వీల్ క్యాప్స్ అనో స్టీరింగ్ క్యాప్స్ అనో ఆర్ హైఎండ్లో సో హై టూ ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ ఉన్నాయి ఈ రెండు కార్లల్లో ఇక్కడ మాత్రం ఈ కార్ చాయిస్లో ఫోర్ నైంటీకే వీళ్ళు చెప్తున్నటువంటి ప్రైస్ ఐ హోప్ మీరు జనవరిలో ఈ వీడియో చూసి ఒక వారం తర్వాత వస్తే డిప్రిషియేషన్లో ఇంకొక ట్వంటీ థౌజండ్ తగ్గే చాయిస్ అయితే ఉంది నా ఎక్స్పెక్టేషన్ బ్రాండ్ న్యూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్ మ్యానుఫ్యాక్చర్డ్ రెండు ఇయర్ బ్యాగ్స్తో ఉన్నటువంటి క్విడ్ కారు ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీకి రావడం అయితే మీరు అదృష్టవంతులు టూ కలర్స్ ఉన్నాయి తొందరగా రండి డెఫినెట్గా ఈ కార్ తీసుకోండి